హాయ్ హలో నమస్తే నేను లావణ్య కృష్ణ అండ్ వెల్కమ్ టు అరవై నాలుగు కళలు నేను లాస్ట్ వీకెండ్ ఎన్టీఆర్ గార్డెన్కి వెళ్ళాను సో అది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను యాక్చువల్లీ బుద్ధుడు దగ్గరికి వెళ్దామని ప్లాన్ అక్కడ క్యూ లైన్ చూసి వెయిట్ చేయలేంలే అని చెప్పి యూటర్న్ తీసుకొని ఇలా ఎన్టీఆర్ గార్డెన్కి వచ్చాము ఇక్కడ కూడా బాగానే క్రౌడ్గా ఉంది వీకెండ్ బయటికి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు చాలా ప్రికాషన్స్ తీసుకోండి ఇప్పుడు ఆల్మోస్ట్ కరోనా అంటే అందరికీ లైట్ అయిపోయింది చూడండి ఎంత క్రౌడ్ ఉందో వాళ్ళలో నేను కూడా ఒకటి అనుకోండి నేను కూడా వెళ్ళాను కదా మరి సో ఇంతకుముందు నేను మార్నింగ్ టైంలో అంటే ఆఫ్టర్నూన్ టైమ్స్లో నేను ఎన్టీఆర్ గార్డెన్కి వెళ్ళినప్పుడు అక్కడ నేను చాలా ప్లే ఏరియాస్ లేకపోతే గేమ్స్ చాలా వాటర్ గేమ్స్ అవన్నీ చూశాను సో ఇప్పుడు కూడా అలాగే ఉంటుందేమో అనుకున్నట్టు వెళ్ళాను బట్ ఇది ఈవినింగ్ టైం అవన్నీ క్లోజ్ చేసేసారు సో నాకు ఓన్లీ ఈ ఫౌంటైన్స్ మాత్రమే కనిపించాయి ఒక లాస్ట్ వీక్ అనుకుంటాను పెట్టాను కదా గెస్ వేర్ దిస్ ప్లేస్ ప్లేసెస్ అని ఇదే ఎన్టీఆర్ గార్డెన్లో ఎన్టీఆర్ గార్డెన్స్ నైన్టీన్ నైంటీ నైన్ నుండి కొంచెం కొంచెంగా డెవలప్ చేసుకుంటూ ఇప్పుడు మంచి టూరిస్ట్ స్పాట్ అయ్యింది ఈవినింగ్ వెళ్ళడానికి ఇది మంచి ప్లేస్ సిటీకి మధ్యలో ఉండి చుట్టూ అన్ని టూరిస్ట్ స్పాట్లు లైక్ బిర్లా మందిర్ ఉంది లుంబిని పార్క్ ఉంది నెక్లెస్ రోడ్ ఉంది వాటన్నిటితో పాటు మంచిగా ఎన్టీఆర్ గార్డెన్ కూడా ఉంది ఈ ఎన్టీఆర్ గార్డెన్కి నేను ఫస్ట్ వచ్చిన గుర్తు నాకు నేను టెన్త్ క్లాస్లో మేము ఎక్స్కర్షన్కి వచ్చాము స్కూల్ ఎక్స్కర్షన్ అప్పుడు మేము ఎన్టీఆర్ మార్గ్ అక్కడ మన నందమూరి తారక రామారావు గారి సమాధి ఉంటుంది కదా అది చూసాము అది గుర్తు ఇక్కడ చాలా ఎంటర్టైనింగ్ యాక్టివిటీస్ ఉంటాయి మార్నింగ్ టైంలో ఒకసారి నేను వచ్చినప్పుడు అవన్నీ మంచిగా ఎంజాయ్ చేశాము సో అదే థాట్తో వచ్చాము బట్ అవన్నీ క్లోజ్డ్ ఓన్లీ బ్యూటిఫుల్ నేచర్ విత్ కలర్ఫుల్ ఫౌంటైన్స్ మాత్రమే ఉన్నాయి ఈ టైంలో సో అవన్నీ ఎంజాయ్ చేయాలి అనుకుంటే మీరు డే టైం ప్లాన్ చేయండి ఇక్కడ జపనీస్ పార్క్ రోరింగ్ క్యాస్కేడ్ బోట్ రైడ్ కూడా ఉంటాయి సో ఈవినింగ్ బయలుదేరాము లుమ్ని పార్క్ అనుకొని బట్ ఇంకా వచ్చాం కదా ఇంత దూరం అని ఏదో ఒకటి చూసినట్లుంటుందని ఇక్కడ వచ్చేసాం ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి షాపులు మనకు ఎదురవుతూనే ఉంటాయి కాబట్టి ఆడపిల్లలు ఉన్న పేరెంట్స్ మదర్స్ ముఖ్యంగా షాపింగ్ సో మా అమ్మాయి కోసం కూడా నేను కొన్ని బ్యాండ్స్ కొన్నాను హెడ్ బ్యాండ్స్ సో అన్నీ క్లోజ్ అయిపోయాయి జస్ట్ ఊరికే ఇలా నడిచి ఫౌంటైన్స్ చూసి వచ్చేయడమేనా అని అనుకుంటూ ఎండింగ్కి వచ్చాము అక్కడ మాకొక ఎగ్జైటింగ్ థింగ్ కనపడింది సో గేమ్స్ ఉంటాయని నేను వచ్చి నిరుత్సాహం పడకుండా ఆ లాస్ట్లో మేము మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసాం అదేంటో చూడాలనుకుంటే వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇక్కడ చూడండి అక్కడక్కడ కొన్ని స్టాల్స్ ఉన్నాయి నాకు ఇక్కడ బాగా ఇంట్రెస్టింగ్గా కనపడింది దూరంగా నుంచి చిలక దోశ్యమేమో అని వెళ్ళాను కానీ కాదు ఫేస్ అండ్ హ్యాండ్ రీడింగ్ అంట సో ఇలాంటివి వాళ్ళు కూడా మంచిగా బిజినెస్ నడుస్తుంది ఇక్కడ అక్కడక్కడ చిన్న చిన్న స్టాల్స్ కూడా ఉన్నాయి బొమ్మలు మనకి ఊర్లో జాతరలకి తిరునాళ్ళకి జరుగుతూ ఉంటాయి చూడు అది ఇక్కడ కొంచెం పాష్గా పాష్గా ఏం లేదులేండి అక్కడ ఇరవై రూపాయలు కొనేది మనం ఇక్కడ వంద రూపాయలు పెట్టి కొనాలి సిటీ కదా సో యాజ్ యూజువల్ మా పిల్లలు కూడా అది కావాలి ఇది కావాలి అని గొడవ అలకలు వాళ్ళ అలకలు తీర్చుకుంటూ ఆ రోజు ఈవినింగ్ అలా గడిచిపోయింది ఇక్కడ ఏదో కొంటున్నాడు మా కిట్టు అది ఏదో క్యాటపుల్ట్ లాంటిది గాల్లోకి విసిరితే లైటింగ్ వస్తుందని చెప్పి డెమో ఇస్తానని చెప్పి కిట్టు ఫస్ట్ చేశాడు ఆ తర్వాత అది వెంటనే విరిగిపోయింది ఇంకా చూడండి అక్కడి నుంచి భావేష్గా చేసిన గొడవ నాన్న నా అది విరగొట్టాడు అని ఫైనల్గా ఏదో చెప్పి ఇవన్నీ కాంప్రమైజ్ చేశాము అండ్ ఇది గుర్తుందా లాస్ట్ వీక్ నేను పోస్ట్ చేశాను ఈ ఫౌంటైన్ పోస్ట్ చేసి ఇది ఎక్కడో చెప్పండి అని దిస్ ఈస్ ఎన్టీఆర్ గార్డెన్స్ ఇది చూసారా ద టాలెస్ట్ వాటర్ స్లైడ్ చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది బట్ ఇది క్లోజ్డ్ ఏం చేస్తాము ఇంకా దీనికోసమే వచ్చాము అలా వచ్చి అక్కడ ఆగుతాం సో ఫైనల్గా ఈ నీటి బుడగలు కొనుక్కొని ఉఫ్ అనుకుంటూ వచ్చాము అండ్ అక్కడక్కడ ఇలాంటి గేమ్ స్టాల్స్ పెట్టారు కానీ పిల్లలు అంతా ఇంట్రెస్టింగ్గా లేరనమాట ఎందుకంటే వాళ్ళకి ఆ వాటర్ స్లైడ్లు వాటర్ గేమ్స్ అని చెప్పి తీసుకొచ్చాం కదా వాళ్ళంత ఇంట్రెస్టింగ్ చూపించలేదు అండ్ ఎన్టీఆర్ గార్డెన్స్ టూర్ అయిపోయింది బయటకు వచ్చేస్తున్నాం ఇంకా అండ్ దిస్ ఈస్ ద ఎగ్జైట్ ఒక చుట్టూ వేసి వచ్చాము కానీ మేమేం చేస్తున్నామని కదా అర్థండి ఇదే అక్కడ ఎన్టీఆర్ గార్డెన్స్ వెనక ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది దాని ఊడలు ఇలా ఉన్నాయి నా చిన్నప్పటి నుంచి నేను ఊడలు చూసాను కానీ ఇలా ఎక్కి ఊగాలి అని క్రేజీ థాట్ నాకు అస్సలు రాలేదు సో ఫర్ ద ఫస్ట్ టైం నేను మర్రి చెట్టు ఊడలు పట్టుకొని ఊగుతున్నాము అందరం అక్కడ ఇది మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశారు పిల్లలు అది పట్టుకొని ఊగను చేతులు అంతా రఫ్ అయిపోయినాయి అని చెప్పి ఉఫ్ ఉఫ్ను ఊదుకోను ఈసారి ఎవరైనా ఎన్టీఆర్ గార్డెన్స్కి వెళ్ళినప్పుడు ఇది ట్రై చేయండి మీరు కూడా ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది అండ్ అట్ ఫ్రీ కాస్ట్ దీనికి మనం పే చేయనక్కర్లేదు మేమందరం ఇది చేస్తూ ఉంటే మా బాలమ్మ మాత్రం ఏమైనా తక్కువ నన్నెక్కించండి నన్నెక్కించండి అని గొడవ చేసింది మనం ఎంత పెద్దవాళ్ళమైనా సరే దర్ ఈజ్ అ కిడ్ ఇన్ ఎవ్రీ బడీ సో అప్పుడప్పుడు మనము ఇలాంటివి కూడా ఎంజాయ్ చేస్తూ ఉండాలి వయసుతో సంబంధం లేకుండా మీకు కూడా ఈ మర్రి చెట్టు ఊడలు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే నాతో షేర్ చేసుకోండి అండ్ దాట్స్ ఎయిట్ ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ రాయండి అండ్ అరవై నాలుగు కళలు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి